ఐదు బిల్డింగ్లు అయితే ఇంత బిల్డింగ్లు ఎట్టుండయండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అక్కడ హైకోర్టు అంతా అయ్యి ఉంది, ఇక్కడ బిల్డింగులు చూడండి ఏ రకంగా ఎంత ఎత్తున కట్టారు, ఇవన్నీ ఈ రకంగా పెట్టి మీరు పని చేయటం లేదు కదా, పని చేయకపోంగా మళ్ళీ ఇది గ్రాఫిక్స్ అంటున్నారు, ఎట్లా గ్రాఫిక్స్ ఏం చేస్తున్నారు మీరు, అసలు గ్రాఫిక్స్ అయితే మీకు కనపడటం లేదా, మీరు అసలు ఏరియా వచ్చారా, ఈ కోర్టుకు కూడా రావట్లేదు కదా మీరు, ఎక్కడ కోర్టుకు అక్కడ కొత్త కూడా ఏరే రోడ్డున వస్తున్నారు, మీరు మందడం ఊళ్ళో కూడా రావట్లేదు కదా, నేలపాడు అసలు వచ్చారా, ఇవన్నీ చూసారా, చూడకుండా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, మీ 151 మంత్రులు ఉన్నారు కాబట్టి 151 చూస్తున్నారా, అసలు మీరు ఇక్కడ అసలు రాజధాని రైతులను పట్టించుకున్నారా, రాజధాని రైతులు ఎంత బాధపడుతున్నారు, ఎన్ని 20 మంది 30 మంది చచ్చిపోయారు, వాళ్ళందరికీ వాళ్ళకి మనస్తాపం లేదా, మీకు మనల్ని ఒక మాట అంటేనే మనస్తాపం వచ్చిందా, ఆ మనస్తాపం దేనికి వచ్చింది మీకు, మీకు అంత బాధ ఉంటే ఇంతమంది ప్రజలు అల్లాడిపోతుంటే దేశమంతా రమ్మని ఆహ్వానిస్తుంది, మీరెందుకని ఇక్కడ ఆహ్వానించకుండా మీరు తీసుకుపోవాలనుకుంటున్నారు, దాన్ని ఒక పద్ధతి ప్రకారం మీరు మాకందరూ సిఆర్డీఏ తీసేస్తామని చెప్పారా, సిఆర్డీఏ చట్టం మాకు తెలియదు, దాని పేరేంటో మాకు తెలియదు, సిఆర్డీఏ సిఆర్డీఏని మీరు తీసేస్తే మేమందరం చిన్న చిన్న రైతులు మేమని చెప్పుకోవాలి, చెప్పుకోవాలిగా, చెప్పుకునే విధానం మాకు తెలియాలిగా, మీకు మాకు తెలియపచ్చారా, మీరు ఇదంతా తీసేస్తామని అంటే సరిపోయిందా, సిఆర్డీని బట్టి మీరు సిఆర్డీ తీసేయని అవసరం లేదు, ఈ మామూలుగా ఈ బిల్డింగ్లు ఏందో చెప్పండి, ఈ బిల్డింగ్లు అప్పుడు కట్టేటప్పుడు మీరు అక్కడ ఏం చెప్పారు, ఎస్ఎస్ అన్నారు, ఎట్ఎస్ అన్నారు, 33,000 ఎకరం అయితే ఎస్ అన్నారు, మీరు ఎస్ అనకపోతే మేము ఇచ్చేవాళ్ళం కాదుగా, మేము ఎందుకు ఇచ్చాం, నేలపాటి నుంచి మేము సొంత స్వగ్రామం నుంచి మేము ఇచ్చాం ఫస్ట్, మీరు ఎందుకు తీసుకున్నారు, ఆయన తీసుకున్నారా, నువ్వు ప్రతిపక్షాలు ఉండవా లేవా, ఒక్క ఆయన అనాల్సిన అవసరం లేదు, ఆయన కోసం ఇచ్చామా, ఆయన మేము పార్టీ పరంగా ఇలా మేము ఒక రాజధాని నిలబెట్టాడు బయటకు నెట్టాడు పోపోవని కేసీఆర్, నెట్టంటే మేము బయటకు వచ్చి పడ్డాం, బయటకు వచ్చి పడ్డప్పుడు మాకు ఇల్లు కావాలిగా, ఇల్లు సమకూర్చుకోవాలి కాబట్టి మమ్మల్ని మేము అందరం అనుకొని మేము ఇచ్చాం ప్రభుత్వానికి, ప్రభుత్వానికి ఇచ్చాం కానీ నీ ఒక్కడికి ఇలా ఆయన ఒక్కడికి ఇలా, మీరు ఒకటి ఆలోచించుకోండి, ఆలోచించుకొని మీరు అవన్నీ చేయదలిసి ఉండాలనుకుంటే ఉండండి, రైతులకు న్యాయం చేస్తామని చెప్తున్నారు కదా, ఎక్కువ ప్యాకేజ్ కూడా ఇస్తామని చెప్తున్నారు, ప్యాకేజీ మాకెందుకండి, ప్యాకేజీ మాకెందుకు, ప్యాకేజీ మాకు అవసరం లేదు, మాకు ఇవన్నీ కట్టించి యథా ప్రకారం ఇవ్వండి, అంతేగాని అవన్నీ అయ్యిస్తామని మీరు అన్ని ఏదో రైతుల్ని ఓరకుంటారు, వీళ్ళు ఏం తింటారు, తినకపోతే చచ్చిపోతాం అంతేగాని మీరు మొదట అన్నది ఏంటి, చెప్పు అంతేగాని అది కుదరన పని, మీరు మాత్రం ఇది చేస్తామని చెప్పండి, చేస్తామని చెప్తారా, లేకపోతే మేము సంవత్సరాలు పొడుగుతాయినా సరే ఈ నిరహార దీక్ష చేసే చేసేది మేము మాత్రం వదిలిపెట్టాం, నిరహార దీక్షలో కూకుంటాం, ఎన్నాళ్ళు కూకుంటాం అండి, మీరిద్దరు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ముద్దులు పెట్టద్దు, మీరు చెప్పవద్దు, ఒక్కొక్క అమ్మని ముద్దులు పెట్టి అమ్మ అమ్మ అని చేసి ఒక్కటి ఒక్కసారి అండి, ఒక్కసారి అని చెప్పారు, ఒక్కసారి అని చెప్పి ఒకసారి ఓటు వేయించుకొని ఈ రకంగా తిప్పలు పెడుతున్నారు, ఎవరి మీద ఒక చెవురు మీద చూపిస్తారు, మీరు ప్రజలను అన్యాయం చేశారంటే వాళ్ళు నిలువున బలైపోతారు, వాళ్ళు బలైపోయిన తర్వాత నీకు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి ఉండదు, మీరు బూడిద అన్నారు కదా, శ్శానం అన్నారు కదా, ఆ శ్శానమే ఆ ఉద్యమం రేపటికి, ఆ శ్శానం అయ్యేటట్టు చేయాలని మీరు కూకున్నారు, కాబట్టి మీరు శ్శానం చేస్తారో మమ్మల్ని బూడి చేస్తారో మేము ఇక్కడే స్థిరపడి ఉంటాం, ఇప్పుడు కొడాల నాని గారు అంటున్నారు ఇక్కడ ఒక సామాజిక వర్గానికి అభివృద్ధి చెందింది, వైజాగ్ లో మా సామాజిక వర్గం కూడా ఉంది అక్కడ వాళ్ళకి అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు, మీరే ఉంటారు కొడాల నాని, నువ్వు ఒకసారి ఇక్కడ చేసిన వాడివే, పార్టీ పరంగా చంద్రబాబు కింద చేసిన వాడివే, ఇవాళ నీకు నీవు వెళ్ళానని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవసరం కుదరదు, అవసరం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము పడతామా, రైతులు మాకోసం మాట్లాడుతున్నారా, మీరు మీరు మాకోసం మాట్లాడాల్సి వచ్చి మమ్మల్ని ఒక్కరు వెనకేసు రావాలి, మీరు వెనకేసు రావట్లేదు మమ్మల్ని, మీరు మాట్లాడుతుంది బాబు గారు ఒక్కడు వెనకేసుకొస్తున్నాడని మీరు మాట్లాడుతున్నారు, మీరు చేస్తామని ముందుకు రండి, బాబు గారు కూడా మాట్లాడతాడు, మేము మీకు సపోర్ట్ ఉంటాడు, మీరు అట్టు ఉండపోంగా ఇవన్నీ ఎందుకు ఇంతంత పెట్టాలని, నానే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడే చాన్ తప్పు, బొద్ధ సత్యనారాయణ అంతకంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు, వాళ్ళు అసలు మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు, చేయనప్పుడు వాళ్ళు మాట్లాడాల్సిన పని లేదు, ఏ నాని ఆ పేరు నిన్న అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారంటే మీకు మనస్తాపం చెందినప్పుడు మాకు మనస్తాపం చెందదా, మేము రైతులు పట్టుకుపట్టలేదా, ఏం పట్టుకుపెట్టామని మీరు వచ్చారు మా దగ్గరికి, అసలు నువ్వు ఎందుకన్నా ఎస్ఎస్ అని ఎస్ఆర్ అసెంబ్లీలో అనకపోతే అసలు వచ్చేవాడు కాదుగా బాబు గారు కూడా, 33,000 ఎకరం మీకు ఇచ్చిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా పోతే మాత్రం అది ఎప్పుడైనా మీకే ప్రమాదం, మాకు కాదు ప్రమాదం, తిరిగి ఎవరికి కావాలి, ఏ పండుతయా ఈ రాయి ఇదంతా ఈ గ్రాఫిక్.
వర్క్స్ ఇవన్నీ బిల్డింగ్ లని దేనికి ఇచ్చారు? మాకు అవన్నీ ఎట్లా వస్తాయి? అన్ని ఉంటాయి, నీళ్లు అన్ని ఎడారని చెప్పారు, నీళ్లు ఉంటారు ఎడారని చెప్పినప్పుడు ఎడారి ఎట్టయింది? ఆయన ఎవరు తండ్రి? కేసు సీతారాం, నిన్ను శేఖర ప్రజలు ఊకోబెట్టింది టచ్ మాట్లాడటానికి. నిద్రపోతున్నారు మీరు, మీరు నిద్రపోతుంటే ఇవన్నీ కనపట్టలేదు మీ కళ్ళకి. మీ కళ్ళకి కానొద్దు కదా మీకు తెలిసేది. మీరు మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు, వచ్చి చేస్తారా చేయండి, లేదంటే తప్పకుండా పక్కకి. మేము చేసుకుంటాం రైతులు, మేము చేసుకుంటాం రైతులు, అంతేగాని మీరు మాత్రం చేయడానికి వీలు లేదు, తప్పకోండి. ఇప్పుడు ఎలా ఎదుర్కొన్నారు జగన్ గారి నిర్ణయాన్ని? అసలు జగన్ గారిని మేమేం అంటలేదండి, వచ్చి చేస్తానంటే మేము సహకరిస్తాం, చేయను అని అంటే మాత్రం ఈ చేయకుండా తప్పుకుంటానంటే మాత్రం తప్పుకో. నువ్వు చేయకుండా ఉంటే మరింత ఉధృతం జరగదు జరగదు. దేనికైనా సమర్థితగా ఉంటాం, ఢిల్లీ ఏంటి ఎక్కడికైనా మేము వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆయన మనసు మార్చుకొని వస్తే ప్రజలందరితో మాట్లాడి అన్ని అవకాశం ఉంటేనే మేము ఊరుకుంటాం, లేకపోతే మీరు ఎక్కడ ఉంచి మా ప్రభుత్వం ఇలాగే మాట్లాడిద్ది అంటే మాత్రం మేము సహకరించేదే లేదు. మాకు ఏదోటి న్యాయం జరగాలి, న్యాయానికి పోరాడతాము. జై అమరావతి. ఇప్పుడు ఇవన్నీ గొట్టలు మెట్లు ఇవన్నీ బీడు అంటున్నాడు. బీడు అనేటప్పుడు ఎడారి, ఎడారిలో వస్తున్నావా నువ్వు? తమ్మిని సీతారాం గారికి అడుగుతున్నా, ఎడారి ఇది? ఎడారి అయితే ఇంత బిల్డింగ్ దేనికి కట్టారు? కట్టేటప్పుడు నువ్వు లేవా? నువ్వు ఇవాళ ఎలక్షన్ లో గెలిచి ఎట్టొచ్చావు చెప్పాలిగా? ఇప్పుడు వచ్చినాయి అడుగులు, ఇప్పుడు వచ్చినాయి. ఇవాళ అడుగులు, మూడు పంటలు పండి, రెండు పంటలు పండి, మిరవ తోటలు వేసుకొని బంగారం లాగా ఉండవు మేము. ఇవాళ ఎందుకు ఈ రకంగా చేస్తాను? మీరు మరి వర్క మీరు మాత్రం మాట్లాడొద్దండి. మీరు చేయగలిగితే దీక్ష శిబిరాలకు వచ్చి మీరు అడగండి, మీకేం కావాలని అడగండి, ఏం కావాలో అడగండి, ఏం కావాలని అడిగి మేము అన్ని ఇస్తాం. మీకు ఒక్క కులానికి కులాల సమస్య లేదు, ఇక్కడ మాత్రం అన్ని కులాలు ఉన్నాయి. ఒక కులం అని కాదు, రెడ్లు కానించి అందరూ ఉండారు. కమ్మారు ఉండారు, నాయుళ్ళు ఉండారు, కుమ్మరులు ఉండారు, సాయిబులు ఉండారు, అందరూ ఉండాం. రా రా, వచ్చే ఊరికి ఆ ఊరు ఎంతమంది ఉన్నారు లెక్క? నీకు తెలుసు ఓటర్ లిస్ట్ లో ఎవరెవరు ఎంత ఉంది? ఓటర్ లిస్ట్ లో నీకు తెలుసు, తెలుసుకోండి. మట్లు మాట్లాడుతున్నావు, నువ్వు కావాలని మాట్లాడావంటే నీది ఎక్కడికో తెచ్చి ఇక్కడ పెట్టమన్నావా? నువ్వు ఇవన్నీ తీసుకుపోతే అక్కడ కావా? 100 కోట్లు అక్కడ కాదా? 100 కోట్లు కంటే 200 కోట్లు 300 కోట్లు అవుతుందా? ఇక్కడే చేయొచ్చు ఒక 100 కోట్లు పెట్టి. ఏ ఇక్కడ ఎందుకని మా మేనకు వచ్చి? నీకు నీ మేనకు వచ్చి ఉంటే మేము భరాయించలేము. తీసురా, తీసుకొచ్చి ఇక్కడ చేయి, చేసి మాట్లాడు మా దగ్గరికి రా, రైతుల దగ్గరికి వచ్చి కూకో. కేసులు పెట్టాల్సిన అవసరం మాకేంటండి? నువ్వు పెట్టి జనాన్ని కొట్టుతావు కానీ మేము పెట్టాల్సిన కేసులు ఎందుకు? ఎందుకు పెట్టాలి మీ మీద? మాకు పని కాదు, కేసులు పెట్టినంత మాత్రం పనులు అవుతాయా? కేసులు పెడితే మేము మాట్లాడతావా? కాదు, మాకు ఇదంతా కావాలి. ఇదంతా పనులు చేయగలుగుతావా లేదా? ఏ సంగతి మాకు కావాలి అంతేగానే అదే, దేనికైనా శుద్ధమే, సావటానికైనా శుద్ధమే, బట్ నువ్వు వచ్చి కూకుంటే సమాధానం చెప్పడానికైనా శుద్ధమే. తమిళ చెప్తారా అని అసలు చెప్పారు చెప్పండి. మీరు మమ్మల్ని సహకరించి మాతో మాట్లాడటానికి ఉంటేనే మేము ఒప్పుకుంటామండి, ఏ విధంగా సహకరిస్తాము. జడ్జిలకి అందరికి ఒక విజ్ఞప్తి అండి, మీకు మా మేము న్యాయాన్ని నమ్ముతున్నామండి. మాకు వీళ్ళందరి మీద నమ్మకం పోయిందండి. 40 రోజుల నుంచి మేము న్యాయం చేస్తాం, మేము న్యాయం చేస్తాం, మేము మద్దతుగా ఉంటామని చెప్పి ప్రతి వాళ్ళు చెప్తానే ఉన్నారు. ఇంతవరకు ఏ ఒక్కళ్ళు కూడా, ఇది మొన్న జడ్జిమెంట్ జరిగిన రోజు నుంచి ఏ ఒక్కళ్ళు కూడా ఇంతవరకు రెస్పాండ్ అయ్యి మాకు ఇచ్చేసిన వాళ్ళు లేరు. ఇక మాకు న్యాయం ఒక్కటే దిక్కు అనుకున్నా, న్యాయదేవత కాళ్ళ ముందే పడి ఉంటామండి మేము. ఇక జడ్జులకు కానీ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ శతకోటి వందనాలండి. మీరు మాకు రైతులందరికీ మీరే అండగా ఉండాలి. మాకు న్యాయస్థానం ఒక్కటే ఇక ఇది అనుకుంటున్నాము. జగన్ గారు అయితే 3 రాజధానులు పెడతాను అని చెప్పేసి కూడా అసెంబ్లీలో తీర్మానించారు. మీకు గత ప్రభుత్వంలో ఏదైతే హామీలు ఇచ్చిందో సిఆర్డీఏ చట్టాన్ని కూడా రద్దు చేయడానికి చూస్తున్నారు కదా, అసలు మీరేమని ఎలా ఎదుర్కోబోతున్నారు అసలు జగన్ గారి నిర్ణయాన్ని? మేమేం ఎదుర్కోమయ్యా, మేము ఇచ్చింది ఒక్కొక్క ఎకరం ఇచ్చిన వాళ్ళమే. మేము అందరం పేద రైతులు, మేము మాది నేలపాడు. మేము ఇచ్చింది ముందు మేమేను, నేలపాటాడలేను. మాకు 3 రాజధానులు వద్దు, ఒకే రాజధాని కావాలి. మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం.